अंदर की नमस्कार नैन अरना श्रीवास अंदर बहुरा चला 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 बहुना वीडियो वे चीडियो अन्ट अदे इपू पिगमेंटेशन अंटर कदमी अंत मंगो मच्छल इप्ड संटा वस्तु एंडकाल संटा वे अवकाश उ एंडल के वे कंपलसरी को मन फावाली अदे बैठक मुझे सनस्क्रीन लोशन रास्को कंपलसरी बैठक वर्वा कूल वाटर बरी कूल वाटर का मन इंट्लो वाटर तो फेस अंत मैं नीट कड़गे कड़गे तरवा मन के सनलैट वी मोहम पैन पड़ती को त्गीत अट्ला त्गीपोनपड़े मन को टैन अने पेरकोदन मोहम पैन अद चूस अद चूस मन को प्राब्लम अने रादन चमस्या मन क्लीयर का तग्गु वाई मन प्राब्लम स्टार्टो पौरपा जरिए अट्लांटेम चेयल चिटका चे इंग्रीडेंट्स त्री पड़ता है काकते अभी मन वंटे डबूल पेटेदेम लेकते मन कोई प्रिपेर से उ अभी लांग प्रासेस अन्ट तुंदर अंत वैसे तगदी कुछ टाइम दीक राव स्ल्ल वस्तदी मेल मेल वस्तु मन स्टार दिन पट्टो बागन तरवा अंदर गुर्त पट्टी इलाई अर्वा मन मनस दाने इंट्रस्ट बी चूसक अब अंटरी परग पड़ता कोई टाइम को ओपिक तोड़ेकोवाली वैंने रेप मायम तग्पतन नीन अट्लाटल एंकंटे अभी रिजल्ट अने पक्का उत्तमे मन पक्का दीन गुरी ईटम्से कोई लांग प्रासेस 15 डेस 20 डेस अड़को तरवा रेग्युर को रोजल वरक वे तप ले सैड एफेक्ट रा समस्या पोता है इवीं पिगमेंटेशन कंपलसरी 100% पोदी बागर्पेको काकते मनस बेटी चेसको मनस बेटी चेसकटे कंपलसरी तग्पतनी दीन कोसमी इधी तुलसी तुलसी पौडर अंडी मन इंट तुलसी चेटद कदा आकल रालीपोन अभी दर वेको आकल पड़ेक वेसको अभी कल चिट पौडर वेसको पौडर बाक्स मन को प्रति ओक्क समस्या को तुलसी 100% रिजल्ट तुलसी चेट्टुनि अंत ईजी मन तीस पड़ेयद्दु चाला 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 रिजल्ट उंटदी तुलसी आकल डैरेक्ट उन्ना नलिपि आकल रसम तीसुकुंटे बागुंटदि गानी काकपोते तुलसी आकल रसम अनेदि चाला दिगदु काबट्टि मनं पौडर फालो अयितेने बागुंटदनि ना अभिप्रायं इदि तुलसी आकल पौडर अंडि ప్రతి ఒక్కరింట్ల తులసి మొక్క ఉంటది కాకపోతే రాలిన ఆకులన్నీ ఒక బాక్స్ లో వేసి పెట్టుకొని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే అట్లా చేసినా ఇవన్నీ నా పూజ దగ్గర రాలినప్పుడల్లా నేను అన్ని తీసి ఒక దగ్గర పెట్టుకుంటా అన్నమాట ఒక దగ్గర పెట్టుకునే అన్ని బాక్స్ లో పెట్టుకునే అన్ని పౌడర్ చేసి అప్పుడప్పుడు వాడుతూ ఉంటా ఒక హాఫ్ స్పూన్ అంటే సగం చెంచా తులసి పౌడర్ అన్నమాట సగం చెంచా తులసి పౌడర్ ఒక బౌల్ లేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఊరికే చెప్తున్నా అనుకోకండి ఒక సగం చెంచా తులసి పౌడర్ దాని తర్వాత వేప పౌడర్ అన్నమాట వేప ఆకుల పొడి ఇది కూడా సగం చెంచా తీసుకోవాలి వేప ఆకుల పొడి ఈ తులసి పొడైనా వేప ఆకుల పొడైనా కూడా మనకు షాపులలో దొరుకుతాయండి ఈ ఉంటాయి కదండి మూలికలు అమ్మే షాపులలో దొరుకుతాయి ఇప్పుడు ప్రతి ఒక్క షాపులలో దొరుకుతున్నాయండి ఇప్పుడు బ్యూటీ ఐటమ్స్ అమ్మే షాపులలో కూడా దొరుకుతున్నాయి ఎక్కువ ఇప్పుడు నేచురల్ సైడే పోతురు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షాపులలో అందరూ అమ్ముతారు మీరు ఎల్ల అడగండి ఒకసారి అడిగినాం అనుకో నెక్స్ట్ టైం అందరూ అడుగుతుంటే మళ్ళీ షాపులో తీసుకొచ్చి పెడతారు కదా వాళ్ళు కూడా సేల్ కావాలనే ఉంటది కదా అట్లా ఇది వేప పొడి సగం చెంచా తులసి పొడి సగం చెంచా వేప పొడి ఇది నిమ్మ చెక్క పింపుల్స్ అయిన వాళ్ళు మాత్రం నిమ్మ చెక్కలు వాడొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే దీంట్లో క్షారగుణం అనేది ఎక్కువ పుల్లుపుదనం అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఏమైతదంటే దీని ఎక్కువ ప్రాబ్లం తీసుకొచ్చి పెడతది మచ్చలు ఉన్నప్పుడైతే తగ్గిస్తది కానీ పింపుల్ ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయ వాడొద్దని చెప్తాను సలహా అయితే ఇప్పుడు ఇందుల అన్నమాట సగం చెంచా వేప పొడి సగం చెంచా తులసి పొడి నిమ్మరసం కూడా సగం చెంచా పోసుకోండి మీరు చూడండి నిమ్మరసం సగం చెంచా కనిపిస్తుందా సగం చెంచా నిమ్మరసం
పోసి బాగా కలిపేయండి. తులసి పొడి, నిమ్మరసం, వేప పొడి మూడైపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మాయిశ్చరైజర్ తులసి, వేప, నిమ్మరసం, మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది ఇది కలిసే వరకు అన్నమాట. నిమ్మరసం మాత్రం సగం చెంచా తీసుకున్నప్పుడు మనకు కలవదండి, ఇగో ఈ రకంగా తయారవుతుంది. ఇట్లా పొడి పొడిగానే ఉంటది అన్నమాట. ఈ పొడి పొడి మనకు క్రీమ్ లాగా తయారు కావాలంటే ఈ క్రీమ్ కోసం మాయిశ్చరైజర్ అనేది వాడుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది ఒక సగం చెంచా చూడండి ఇందులో వేసేస్తున్నా. అంత ఈజీగా కొట్టి పడేయకండి, చాలా 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 రిజల్ట్ వస్తుంది ఇది. కాకపోతే మీరు రెగ్యులర్గా వాడుకోవాలి. తులసి, వేప, నిమ్మరసం, మాయిశ్చరైజర్ ఈ నాలుగు అన్నమాట, నాలుగు రకాలు ఇందులో వేసుకోవాలి. బాగా కలపాలి. కలిపినాక ఒక పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట, గట్టిగా అవుతుందండి పేస్టు. కొంచెం గట్టిగానే అవుతుంది, లిక్విడ్ రూపంలో కాదు, కొంచెం గట్టిగానే అవుతుంది. ఇగో ఈ రకంగా అవుతుంది అన్నమాట. గట్టిగా గట్టిగా అయిన దాన్ని మనం ఏం చేయాలంటే, నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా మొహాన్ని కూడా పెట్టుకుంటున్నాను నేను. సైడ్ ఎఫెక్ట్ అయితే రాదండి ఇందులో ఏది లేదండి. తులసి, వేప ప్రతి రెండు కూడా ప్రతి ఒక్క ఇప్పుడు క్రీమ్లల్లో కానీ వేట్లల్లో కానీ అది ఉంది అని మనకు అడ్వర్టైజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు బాగా. అట్లా ఉన్నప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్ రాదు. మాయిశ్చరైజర్, తులసి, వేప, నిమ్మరసం నాలుగు ఐటమ్స్ అండి. నాలుగు ఐటమ్స్ వేసి మసాజ్ అనమాట ఫేస్కు. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో మనకు, ఎక్కడైతే అది ఉంటుందో దీన్ని బాగా చూడండి. చిక్కగానే ఉండాలండి, కొంచెం చిక్కదనమే ఉండాలి. మసాజ్ చేసుకోవాలి ఈ రకంగా. ఎక్కడ మచ్చలుంటే అక్కడ మసాజ్ చేసుకోవాలన్నమాట మీకు. నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నానండి, నాకైతే ఏ ప్రాబ్లం రాదు. నేను ఉట్టిగా మాటలు చెప్పి వదిలేస్తలేను, నేను కూడా పెట్టుకుంటూ వాడుతున్నా, పెట్టుకుంటూ మాట్లాడుతున్నా. నాకు కూడా ఏదైనా ఉన్న ప్రాబ్లం అన్న పోతుంది, ప్లస్ మీకు యూజ్ అవుతుంది. అట్లా ఉద్దేశంతో నేను చేస్తున్నా అనమాట వీడియో అంతా చేసి పెడుతున్నా. ఎక్కడైతే మచ్చలున్నా మామూలుగా అండి, మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం నల్లగా సన్ ట్యాన్ వచ్చి కొద్దిగా కమిలిన చర్మం ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో వేరే ఏమీ లేవండి, అన్ని మనకు యూజ్ అయ్యే ఉంటాయి. కొంచెం నిమ్మరసం కలిసింది కాబట్టి కొద్దిగా లైట్గా కొద్దిగా బర్నింగ్ లాగా అంటే చిమ్మ చిమ్మలు ఆడినట్టు ఉంటుంది అన్నమాట చర్మం. భయపడాల్సిన అవసరం అయితే ఉండదు, వాడండి. కాకపోతే కొంచెం మసాజ్ అన్నమాట, ఇది కొంచెం క్రీమ్ లాగుంది కదా, మసాజ్ ఈ రకంగా చేసుకోండి. ఈ రకంగా మసాజ్ చేసుకోండి. ఇది మాత్రం ఇన్స్టెంట్ గ్లో రాదండి, వెంటనే రిజల్ట్ రాదు. చేస్తూ 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 ఉంటే రిజల్ట్ అనేది వస్తుంది. ఒకరోజుతో రెండు రోజులతో చేసి కామెంట్లో మాత్రం రాలేదని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ అని ముందే చెప్పిన నేను మీకు. కంటిన్యూ చేసుకోండి, వాడండి, రిజల్ట్ చూసుకోండి. సైడ్ ఎఫెక్ట్ అయితే రాదండి, చెడు చేయకుండా మనకు మెయిల్ చేసే చూసుకోవాలి. నేను ప్రతిసారి ప్రతి వీడియోలో అదే చెప్తున్నా, మనకు చెడు రావద్దు, మంచి జరగాలి, బాగుండాలి, ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉండాలి. ఒకవేళ మెయిల్ చేయకపోయినా పర్వాలే, కానీ మన చర్మానికి మాత్రం కీడు అనేది చేయొద్దు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కీడు చేయకుండా మేలు ఐటమ్స్ అన్ని వాడినాం కాబట్టి మేలే చేస్తుంది, కీడు మాత్రం చేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి మీ ముందర పెడుతున్నా. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదండి, ప్రతి ఒక్కటి ఎక్కడో పేపర్లనో బుక్కులనో ఎక్కడో అక్కడ చదివి విని ఉంటారు, కానీ కాకపోతే ఏంటంటే మీ మనసుకు అనేది ఆ క్షణంలో పట్టి ఉండకపోవచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడే దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి చూసుకుంటాం కాబట్టి అప్పుడు మనసు పెడతాం, అప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎవరైనా అంతే అండి, నేనైనా ఏ ప్రాబ్లం అన్న ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంని బట్టే వెతుక్కుంటూ పోతాం అన్నమాట సమస్యలు అనేది. అట్లా అర్థమైంది కదా. ఇంతే, ఒక 10 నిమిషాలు ఇట్లా మసాజ్ చేసి 10 నిమిషాలు ఉంచుకోండి. 10 నిమిషాలు ఉంచుకుంటే ఇది మాత్రం బాగా డ్రై అయితే కాదండి, ఆరిపోదు, ఎందుకంటే మాయిశ్చరైజర్ ఇందులో కలిసింది కాబట్టి కొంచెం అట్లానే ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ పోసి కడిగేసేయండి. ఇది కూడా సాయంత్రం టైంలో చేయండి. మీకు ఓపిక ఉంటే డైలీ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ డైలీ చేసుకోకపోయినా వారానికి 2 సార్లు, మీకు కుదరకపోతే వారానికి 2 సార్లు చేసినా పర్వాలేదు. నైట్ మాత్రం చేయండి, సోప్ మాత్రం పెట్టక. 12 అవర్స్ వరకు మనం ఏ ఫేస్ ప్యాక్ వేసినా కూడా 12 గంటల వరకు సోప్ అనేది పెట్టొద్దు. అది ఒక్కటి చూసుకోండి మీరు, చాలా బాగుంటుంది. రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. మీరు ట్రై చేయండి, కాకపోతే కొంచెం ప్రాసెస్ లాగా ఉంటుంది. అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
బెల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైకులు మీ కామెంట్లే నాకు చాలా చాలా బూస్టింగ్ ఉంటుందండి. మీ ప్రేమని నాకు చూపిస్తారని ఆశిస్తున్నాను, మీలో ఒకరిగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.